నీతి ఆయోగ్ సమావేశంలో మాక్సిమం 6 నుంచి 7 నిమిషాలు సమయం ఇస్తారు ముఖ్యమంత్రులు మాట్లాడడానికి. ఆ 6-7 నిమిషాల సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విభజన నుండి మొదలుపెట్టి 59% జనాభాగా ఉన్న రాష్ట్రానికి అప్పులు ఆస్తులు కేవలం 47% మాత్రమే కేటాయించి ఎంత అన్యాయం చేసిండు అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి వీటికి పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదానే ఏకైక మార్గం అనే ప్రధాన డిమాండ్తోటి రాష్ట్రం విభజించబడింది. ఆ ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి అప్పటి కేంద్ర కేబినెట్ 2014 మార్చి 2 ఒక తీర్మాన కాపీని ప్రణాళిక సంఘానికి పంపించింది. ఆ కాపీ అప్పటి ప్లానింగ్ కమిషన్ రద్దయ్యి అంటే 2015 జనవరి 1 వరకు కూడా అక్కడే ఉండిపోయింది. కారణం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాని మీద ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించలేదు. అండ్ మరీ ముఖ్యంగా ఆ తర్వాత ప్రణాళిక సంఘం 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోలేదు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని మీరు చెబుతున్నారు. కానీ అది తప్పు అని చెప్పి 14th ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు అభిజిత్ సేన్ మీకు రాసిన లేఖ కూడా మీ ముందు ఉంచుతున్నాను. అదేవిధంగా 14th ఫైనాన్స్ కమిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 5 సంవత్సరాలలో 22,113 కోట్ల రూపాయలు ఉంటుంది అని వాళ్ళు ఎస్టిమేట్ వేశారు. కానీ అది 66,362 కోట్లుగా తేలింది. చాలా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాం. సంవత్సరానికి 20,000 కోట్లు వడ్డీ 20,000 కోట్లు అసలు గడుతున్నాం. గత ప్రభుత్వం అఫీషియల్గా చేసిన 2,58,000 కోట్ల అప్పు కింద గడుతున్నాం. మా పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. రాష్ట్రం విభజించడం వల్ల హైదరాబాద్ తెలంగాణకి పోవడం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీతో పాటు ఆతిథ్య రంగం 5-స్టార్ రెస్టారెంట్ లాంటివి సేవారంగం పరిశ్రమలు అన్నీ కూడా హైదరాబాద్కే ఉండిపోయాయి. కనుక ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగకపోవడంతో యువత అంతా కూడా వలసలు వెళ్ళిపోతున్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే మిగిలిపోయింది. కనుక మీరు మొత్తం విభజన హామీలన్నింటినీ కూడా నెరవేర్చి మమ్మల్ని ఆదుకోండి. అందులో ప్రత్యేకించి మీరు కనుక ప్రత్యేక హోదా ఇస్తేనే మేము బయటపడతాం. కావాలి అంటే పక్కన తెలంగాణ రాష్ట్రంతో పోల్చి మా ఆర్థిక పరిస్థితి తలసరి ఆదాయం చూడండి. ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ ఆదాయం చూడండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయినా కూడా వ్యవసాయ రంగంలో కూడా ఏమీ పెద్ద పురోగతి సాధించలేదు. అండ్ మీకు ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను, 2014 మీ మేనిఫెస్టోలో కూడా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ఉంది. ఆ మేనిఫెస్టో కూడా ఇప్పటికీ కూడా ఉంది అని చెప్పి ఆ తక్కువ టైంలోనే ఇంత ఎఫెక్టివ్గా నీతి ఆయోగ్ సమావేశం అంటే అది ఒక సమావేశం కాదు, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు, దేశంలో ఉన్నటువంటి మొత్తం పరిపాలించే వ్యవస్థలన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో చాలా ఎఫెక్టివ్గా మోర్ అప్రిసియేటబుల్, నిజంగానే చాలా మంచి అప్రిసియేటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే ఇక్కడ కొందరు చెప్పేది ఏంటి అని అంటే, ఈవెన్ చూస్తున్నాం కొందరు చర్చలలో, గత ప్రభుత్వం కూడా చేసింది, వీళ్ళు ఎలా సాధిస్తారు అని చెబుతున్నారు. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకండి కనీసం. ఎందుకనంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తను ఎఫెక్టివ్గా వాయిస్ వినిపించినప్పుడు బాధ్యత గల ఏ పౌరుడైనా రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. అలా సపోర్ట్ చేయట్లేదు అంటే మిమ్మల్ని మించిన ద్రోహులు ఇంకెవరూ ఉండరు. గత ప్రభుత్వం ఏం చేసింది, మేం పెద్ద తోపులు తుడుంకాన్లు అని కేంద్రం చాలా ఎక్కువ ఇస్తుందని అసెంబ్లీలోనే తీర్మానాలు చేసి ఏకంగా అభినందన తీర్మానాలు పంపించిండ్రు. వీళ్ళు అడగడం కదా పక్కన పెట్టండి, ఏ నీతి ఆయోగ సమావేశంలో అయినా కనుక ఇంతగానో మాట్లాడినట్లు ఎక్కర్లేదు. ఎవరు వీళ్ళే మీరు బాగా చేసిందని తీర్మానాలు పంపించినప్పుడు ఇంకా బాగా మాట్లాడారని ఎట్లా చెప్తారు? దానికి మించి నేను తోపులు తుడుముకాలని ఎందుకన్నాను అంటే వ్యక్తిగతంగా అనలేదు, ప్రభుత్వాన్ని అన్నా. ఏంటి అని అంటే లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, ఏడొచ్చినాయి, ఎందుకు ఊరికే అవన్నీ అబద్ధాలు ప్రచారం చేసి ఎవరి ప్రయోజనం కోసం లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని విపరీతంగా అభివృద్ధి చెందుతుందని మొత్తం కొట్టి వేస్ట్ మాటలన్నీ. రాష్ట్రం అనేది కూరకపోయింది. అండ్ ఎంతగానో వీళ్ళు డబ్బు కొట్టిండ్రో, వీళ్ళకి ఎంతగానో ప్రొజెక్ట్ చేసిండ్రో చెప్పడం కోసం చాలా ఉన్నాయి. అందులో ఒకటి, నిన్న ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే మిగిలిపోయింది, అందులో కూడా పురోభివృద్ధి ఏమీ పెద్దగా సాధించలేదు అని చెప్పిన ఒక్క మాట గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు, కానీ ఎన్నికలకు 3 నెలల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసినాయి కదా వరుసగా,
అందులో వ్యవసాయానికి సంబంధించిన శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వ్యవసాయ రంగంలో చాలా పెద్ద పురోగతి సాధించాము అని. కానీ అది కూడా తప్పే. వాళ్ళు ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం వాళ్ళు ఏదో గొప్ప అద్భుతాలు చేశారని చెప్పి జనాలను మోసం చేసిండ్రు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా మోసం చేసిండ్రు అది. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్గా, ఎందుకనంటే ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు, మీకు కూడా తెలిసిండ్రు అది. ఏమని, ఎక్కడైనా ఒక సాధారణ వర్షపాతమైనా నమోదైతేనే పంటలు కొంతవరకు రాగలుగుతాయి. ఎక్కడైనా అంతే కదా. అటువంటిది 2014-15 ఆర్థిక సంవత్సరానికి, 2014-15 సంవత్సరానికి నమోదైన వర్షపాతం -37.3 మైనస్లలో, 2015-16 సంవత్సరానికి -5.5, 2016-17 -29.9, 2017-18 -14.4, 2018-19 -31.8. 5 సంవత్సరాలు మైనస్లలో వర్షపాతం నమోదైతే వ్యవసాయ రంగంలో పురోభివృద్ధి ఎలా సాధ్యమో కూడా వాళ్ళే చెప్పాలి. దీన్ని కవర్ చేయడం కోసం వాళ్ళు ఏం చేసిండ్రు, సరే వ్యవసాయ రంగం అంటే పంటలు ఒకటే ఉండవు కాబట్టి చేపల చెరువులు, రొయ్యల చెరువులు, డైరీ ఫామ్లు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు, చేపలు డైరీలలో విపరీతమైన పురోభివృద్ధి సాధించాం. ఆ ఎంత సాధించిన పురోభివృద్ధి అంటే చాలా ఇంత దుర్భరమైన వ్యవసాయ పరిస్థితిని కూడా అది డామిని అంటే కవర్ చేసి అంత పురోభివృద్ధి సాధించామని చెప్పిండ్రు. మళ్ళీ పేపర్ మీద లెక్కలు మాత్రమే. ఎందుకనంటే ఒకవేళ అదే నిజమైతే చేపల రంగంలోనూ డైరీల రంగంలోనూ ఉన్నవాళ్ళు కోటీశ్వర్లు అయి ఉండాలి. అయినరో లేదో మీ పక్కన ఎవరన్నా కనుక ఉంటే ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను ఒక రైతు బిడ్డగా గేదెలు ఆవులు పాల గురించి నాకు చాలా చాలా బాగా తెలుసు కాబట్టి వీళ్ళు చెప్పిన లెక్కలు ఒకసారి చూద్దాం. ఈ లెక్కలు చూసే కంటే ముందు, వీళ్ళు చెప్పే కంటే ముందు 10 సంవత్సరాల కిందటితో పోలిస్తే ఇప్పుడు ఏమైంది, పాడి గేదెలు దాదాపు 9.2 లక్షల పాడి గేదెలు తగ్గిపోయినాయి. పాడి గేదెలు తగ్గిపోయినా కూడా విపరీతమైన పురోభివృద్ధి ఎలా సాధ్యమైందో తెలియదు మనకు. అండ్ వీళ్ళు చూపించిన లెక్కలేంది దానికి, వీళ్ళు చూపించిన లెక్కలేంది అని అంటే ప్రతి కిలో దానాకి, ఒక కేజీ దానా వేస్తే ప్రతి కేజీ దానాకి దాదాపు 13.7 లీటర్లు పాలు అనేది ఉత్పత్తి జరిగిందని చెప్పిండ్రు. ఎక్కడ సాధ్యం ఇవన్నీ, కిలో దానా వేస్తే దాదాపు 14 లీటర్ల పాలు వస్తాయా. ఇంకా వీళ్ళు ఏంటి, అప్పటి ప్రభుత్వం ఏం చేసింది అంటే లేనివన్నీ ఉన్నట్లు వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడం కోసం చేసి కేంద్రం దగ్గర సరైన వాదనే వినిపించకుండా నాశనం చేసి పెట్టిండ్రు అనేది నా ప్రధాన ఫీలింగ్ కూడా. నేను గత ప్రభుత్వాన్ని అప్పుడు అంతగానో విమర్శించడానికి కూడా కారణం ఇదే. ఎందుకనంటే ఉదాహరణకు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే సాయం చేయగలిగే పరిస్థితిలో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన పరిస్థితులు చెప్పి సాయం చేయండి, చేయాల్సిన రైటు మీకుంది అని చెప్పకుండా, ఏ నేను దోపులు, నా దగ్గర కోట్ల కోట్ల డబ్బులు ఉంది, మేమేమో ఇటాలియన్ టైల్స్ తోటి ఇల్లు కడుతున్నా, నేను కుప్పలు కుప్పలు ఉంది, కానీ నీవేమన్నా ఇస్తావా అని అడిగితే వాళ్ళు ఇస్తారా. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. మీరు ఇంతకుముందు గమనించడం ఎవరైనా ఏ రోజు చూసినా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పే ఈ ప్రభుత్వము, వాళ్ళకు భజన చేసే మీడియాలు ఇవన్నీ నాశనం చేశాయి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గానే మాట్లాడారు. సో ప్రతి వేదిక, ప్రతి సమావేశాన్ని కూడా ఇలానే ఉపయోగించుకొని ప్రజల వాయిస్ను బలంగా వినిపించాలని, ఆ వినిపించే క్రమంలో ప్రజలు కూడా, ప్రజలుగా మనం కూడా ఇలా జెన్యున్ కారణాలకు రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చే ఇటువంటి వాయిస్కు సపోర్ట్ చేయాలని, చేద్దామని మనందరం కూడా ఆలోచించాలి. తప్పదు సపోర్ట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్.